నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రన్ చౌక్ లో ఇంకనూ కొలిక్కిరాని గోడ నిర్మాణ పనులు. కార్మికుల సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపాలని సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రణరంగ్ చౌక్ లోని అమరవీరుల స్థూపాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మధ్య గోడ నిర్మాణాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు తెనాలి మున్సిపల్ కమిషనర్ శకుంతల వెళ్లారు. అమరవీరుల స్థూపాల చుట్టూ కాంపౌండ్ వాల్లో భాగంగా గోడ నిర్మాణం జరుగుతుందని అధికారులు చెబుతుంటే, వైఎస్ఆర్ విగ్రహం కనిపించకుండా కావాలనే అధికార పార్టీ చేస్తుందని వైఎస్ అభిమానులు విమర్శిస్తున్నారు. గోడ నిర్మాణం కోసం తీసిన పిల్లర్ల గోతిలో కూర్చుని తమ నిరసనను తెలిపారు. ఏం బాధ కట్టేద్దాం అందల్లా, మీరు చెప్పిన ఐదు కొంచెం తగ్గిమని రిక్వెస్ట్ చేస్తున్నాను. గోడ ఎత్తు తగ్గించే విషయంలో చేసిన రాజీ ప్రయత్నం విఫలమైంది. రణరంగ చౌక్ అభివృద్ధి జరిగి రెండేళ్లు పూర్తయింది. అయితే ఇప్పుడు మరలా రణరంగ చౌక్ అభివృద్ధి అంటూ వైఎస్ విగ్రహం కనిపించకుండా ప్రయత్నించడం దారుణమన్నారు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అన్నాబత్తుని శివకుమార్. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ ప్రజల మనసులో నిలిచిపోయిన నాయకులు. వారి విగ్రహాల విషయంలో రాజకీయం చేయొద్దని శివకుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన రమేష్, తుమ్మలశెట్టి శ్రీనివాసరావు, బచ్చనబోయిన శ్రీనివాసరావు, దుబాయ్ బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి తెనాలి ప్రజల్ని రేపు ఆగస్టు 15వ తారీఖు అమరవీరుల స్తూపాలకి ఎలా అయితే నివాళులు అర్పించుకుంటామో ఒక్కసారి తెనాలి ప్రజలందరూ ఇక్కడ జరిగిన దుర్మార్గాన్ని కూడా చూడమని చెబుతూ ఉంటాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, స్థానిక కౌన్సిలరు వైఎస్ఆర్ పార్టీ, కనీసం కౌన్సిలర్కి మాట మాత్రం చెప్పలా. అసలు ఈ వర్క్ని మున్సిపల్లో పెట్టలా, ఈ వర్క్ని మున్సిపాలిటీలో పెట్టలా, ఎజెండాలో లేదు. మున్సిపాలిటీలో వర్క్ని పెట్టకుండా స్థానిక కౌన్సిలర్కి తెలియకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కనపడనీయకుండా వెళ్ళటానికి దోవ లేకుండా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు ఇది? దయచేసి ఈ ఆలోచన మానుకోండి. మీరు పంతానికి పోతే ఈ విగ్రహం దగ్గర ఈ గోడ నిర్మించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది, ఒప్పుకోదు, తప్పకుండా దీని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిల్లు కార్మికుల న్యాయపరమైన డిమాండ్ను పరిష్కరించే క్రమంలో అందరూ తమ వంతు చొరవ చూపాలని, యాజమాన్యం కార్మికుల సమన్వయంతో ముందుకు సాగేలా చూడాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో మిల్లు కార్మికుల సమస్య పరిష్కారానికి స్థానికంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. విభిన్న సంఘాలు, సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ములకా శివసామిరెడ్డి, వై నేతాజీ, మోహనరావు, లక్ష్మణరావు, చిన్నామేస్త్రి, తిరుపతిరావు, రోసయ్య, రాజ్యలక్ష్మి, అప్పారావు, అహ్మద్, పుల్లారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సామరస్యంగా సమస్యల పరిష్కారం చేయకుండా అడ్డం తిరుగుతున్నటువంటి యాజమాన్యాలు, అందుకనే ఒప్పందం జరగకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి యాజమాన్యాలు, కడుపుతో తీపి కోసం అని చెప్పేసి అని, బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి అని కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటిది కూడా బ్రతుకు తెరువు కోసం మాత్రమే. అదనంగా ఆస్తులు పోగేసుకోవటం కోసం, లాభాలు పోగేసుకోవటం కోసం కార్మికులు ఎవరూ ఈ రకమైనటువంటి పని చేయరు, అట్లాగే సమ్మెలు కూడా చేయరు. అందుకనే వాస్తవాలను గమనంలో పెట్టుకొని పోలీసు వాళ్ళు కూడా యజమానులకి సహకరించి సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి దానికి పూనుకోవటం కాకుండా కార్మికులు న్యాయమైనటువంటి సమస్యకి అండగా నిలబడాలని చెప్పేసి అనేటువంటిది, అట్లాగే యాజమాన్యం కూడా కార్మికులు న్యాయమైనటువంటి కోరికల్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే వేతన ఒప్పందం చేసుకోవటం కోసం అని చెప్పేసి అని, ఘర్షణ పూరిత వైఖరిని
వెంటనే విడనాడాలని చెప్పేసి అనేటువంటిది ఈ సమావేశం సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళకెవరు వాళ్ళ కుటుంబాలను ఆదుకోరు. మధ్యలో ఆ వెన్నుపూసలు కానీ మోకాళ్ళు కానీ ఇరిగిపోతాయి. వాళ్ళు ఎవరు చేసుకోరు. ఇప్పుడు పనిచేసే టైంలో యాజమాన్యం సరైన వేతనం కనుక ఇస్తే అవి భవిష్యత్తుకి ఉంచుకోవడానికి అవసరం అవుతుంది. వాళ్ళు చేసే శ్రమకి ఇప్పుడు ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవట్లేదు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్ చాలా కరెక్ట్ అయిన విధానం. ముఖ్యంగా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ ఎలా ఎత్తే పెంచుతున్నారో అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు చేస్తున్న డిమాండ్ కూడా దాంతో పోలిస్తే చాలా తక్కువైంది. సాయి అబాకస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలలో విజేతలుగా నిలిచి బహుమతులు గెలుచుకున్నారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన ఫస్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో రేణుకా ఛాంపియన్షిప్ ప్రైజ్, వివిధ లెవెల్స్లో విద్యార్థులు బహుమతులు సాధించినట్లు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు. రక్షిత మొదటి బహుమతి సాధించగా తమోజు, ధీరజ్, సాయి, ఎస్కే అర్మాన్, సుబాని, నాగమణి, దీపలు వివిధ స్థాయిల్లో బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో వి సుధా, షఫియా తదితరులు పాల్గొన్నారు. అబాకస్ వల్ల చాలా బాగా డెవలప్ అయ్యాను మ్యాథ్స్లో. దీనివల్ల అన్ని సబ్జెక్ట్స్లో కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుద్ది, క్రియేటివిటీ కానీ అన్నీ చాలా బాగా డెవలప్ అవుతాయి. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది మా పేరెంట్స్ అండ్ మా మ్యామ్ సుధా మ్యామ్ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు నన్ను స్టేట్ లెవెల్కి కూడా తీసుకెళ్లారు. వాళ్ళ సపోర్ట్ వల్ల నాకు ఇవాళ ప్రైజ్ వచ్చేది కాదు. ఈ ప్రైజ్ వచ్చినందుకు నేను మా టీచర్స్, నేను మా పేరెంట్స్, ఇంకా అదర్ పేరెంట్స్ సపోర్ట్ కాకుండా నేను ఈ ఫస్ట్ ప్రైజ్ తాలేను. ఫస్ట్ ఐ విల్ థ్యాంక్ యూ ఫర్ మై సుధా మ్యామ్ అండ్ మై షఫీ మ్యామ్. గంగనమ్మపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో బెల్టులు, బూట్లు, టైలు, సాక్స్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెండాల వెంకట్రావు, శకుంతల హాజరయ్యారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు పెద్ద సంఖ్యలో స్కూల్ యూనిఫామ్, బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ స్కూల్లోని విద్యార్థులకు బెల్టులు, బూట్లు, టైలు అందచేస్తున్నట్టు సభ్యులు తెలిపారు. స్కూల్కు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి వాసవి యూత్ సభ్యులు సిద్ధంగా ఉండాలని చైర్మన్ పెండాల వెంకట్రావు సూచించారు. చెప్తాము అదేవిధంగా మన స్కూల్స్ అన్నీ ఉండాలనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ కూడా రంగులేయించడం కానీ చిన్న చిన్న మరమ్మతులు చేయించడం కానీ ఫ్లోరింగ్ చేయించడం కానీ అన్నీ కూడా చేశాము. పిల్లలకి చదువుకోవడానికి కార్పొరేట్ స్కూల్కి నీట్గా మన స్కూల్స్ కూడా తయారు చేయించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా బాగు చేయించడం కూడా జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ కూడా చేయించండి. అనంతరం విద్యార్థులకు బూట్లు, బెల్టులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెండాల సుబ్బారావు, వరదా వెంకట శేషగిరిరావు, సుబ్బారావు, గ్రంథి సేతుమాధవరావు, ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్ఎం రవికుమార్, హెచ్ఎం జ్యోతి, బషీర్ అహ్మద్, గడవర్తి సుబ్బయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దంతాల ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే రకంగా మీరు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరందరూ దాతలుగా ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఎందుకు అంటే మీకు అప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఉత్సాహంగా ఉంటుంది. చక్కగా షూ వేసుకొని టై కట్టుకొని వెళ్తుంటే మీకు కూడా ఉత్సాహం ఉంటుంది. రోజు స్కూల్కి వెళ్తారు, బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో మీకు ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా మీకు ఇట్లా ఇవన్నీ ఇస్తున్నారు. తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చని డాక్టర్ విజయవాణి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిపాలతో బిడ్డ జీవితాంతం వ్యాధి నిరోధక శక్తితో జీవిస్తారని అన్నారు. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడంతో ఆప్యాయత, అనురాగం పెరుగుతుందని వివరించారు. పిల్లలకు పాలు ఇస్తే తమ అందం తగ్గుతుందనే అపోహలు తల్లులు ఉన్నారని, ఇది ఎంతమాత్రం నిజం కాదన్నారు. ఇండియా మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ తల్లిపాలు ఇచ్చే శాతం ఎంతంటే 25-30% వాళ్ళే, అంటే 25-30% మందే తల్లిపాలు ఇస్తున్నారు. అది 2-3 నెలలు ఇస్తున్నారు. దాని తర్వాత 5వ నెలకు వచ్చేటప్పటికి ఇంకా దాని శాతం తగ్గిపోతుంది. 6వ నెల వచ్చేటప్పటికి ఇంకా 15-20%కి తగ్గిపోతుంది. దాన్ని మనం సస్టైనబిలిటీ అంటే 6వ నెల 8వ నెల వరకు ఆ తల్లిపాలని ఇవ్వడం చెయ్యాలనేది మనం ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి అనేదే మనం ఈ సంవత్సరం అందరికీ నేర్పిస్తున్నామండి. సో యాక్చువల్గా ఏంటంటే తల్లిపాలు ఇవ్వడం దాని ముఖ్యత్వం అవన్నీ
మేము లాస్ట్ 3 నెలల కాన్పోయే 3 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.